జై గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే కరోనా ప్రభావాల చేత ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతూ వస్తున్నారు అనేటువంటి వార్తలు మనం ఎన్నో వింటున్నాం, చూస్తున్నాం కూడండి. ఇటువంటి పరిస్థితుల్లో యోగ సాధన చేస్తూ ఉంటే, యోగాలో ఉన్నటువంటి కొన్ని బ్రీతింగ్స్ కనుక మనం సాధన చేసినట్లయితే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయండి. తద్వారా చాలా ఆరోగ్యాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్రీతింగ్స్ ఏంటివి, ఎలాగ సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా అండి. గత 18 సంవత్సరాలుగా నేను అనేక రకాల యోగ శిక్షణా తరగతులు అందిస్తూ ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఎన్నో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వచ్చానండి. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యోగ సాధన ద్వారా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని ఎట్లా పెంచుకోవచ్చు, ఎటువంటి బ్రీతింగ్స్ సాధన చేస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ ఇప్పుడు సింపుల్గా చెప్తా అండి. అలాగనే మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా దీని ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి కొంచెం ఎవరింట్లో వాళ్ళే ఉంటూ ఆ బ్రీతింగ్ వ్యాయామాలు సాధన చేసుకుంటూ మంచి పరిపూర్ణంగా ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, అందులో ఫస్ట్ బ్రీతింగ్ మనం ప్రాక్టీస్ చేయవలసింది. ముఖ్యంగా దీర్ఘమైనటువంటి శ్వాసలు తీసుకుంటూ సాధన చేయాలి. అయితే అందులో మనం సాధన చేసేది ఫస్ట్ భస్త్రిక. భస్త్రిక సాధన చేసినట్లయితే దీర్ఘంగా చక్కగా మనకి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవచ్చండి. అది ఎలాగ సాధన చేయాలి, వీలైతే రెండు చేతులు చక్కగా సుఖాసనంలో కింద కానీ అలాగనే లేదా చైర్లో కానీ కూర్చొని, కింద కూర్చున్న వాళ్ళేమో హ్యాండ్స్ రెండు వెనకాల అట్లాగా సపోర్ట్గా తీసుకొని ఈ విధంగా సాధన చేయాలి. దీర్ఘమైనటువంటి శ్వాసలు తీసుకోవాలండి. చక్కగా ముక్కుతోటే మనం గాలిని తీసుకోవాలి, ముక్కుతోటే బ్రీత్ అవుట్ చేయాలి. దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి, లాంగ్ బ్రీతింగ్ తీసుకోవాలి, పూర్తిగా వదిలేయాలి. ముక్కుతోటి గాలిని తీసుకొని ముక్కుతోటి వదిలేయాలండి. ఈ దీనిని ఒక 2 మినిట్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కగా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. అలాగనే ఊపిరితిత్తులకు కూడా మంచిగా బలం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రక్రియ జాగింగ్ అంటారు. ఆ జాగింగ్ కూడా ఎలాగ సాధన చేయాలి, స్థిరమైనటువంటి సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు ఇలాగ పైకి తీసుకోవాలండి. చేతులు క్రిందికి వచ్చినప్పుడు పిడికిలుగా చేయాలి, పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోవాలి, క్రిందికి వచ్చినప్పుడు పిడికిలుగా చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి. పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకోవాలి, వచ్చేటప్పుడు వదిలేయాలి. ఒకసారి చూడండి. ఈ విధంగా దీనిని సాధన చేసుకోవాలి. దీనిని జాగింగ్ అంటారు. పెదవులు తెరవకూడదండి, ముక్కుతోటి గాలిని తీసుకోవాలి, ముక్కుతోటే వదిలేయాలి. దీనిని జాగింగ్ అంటారు. దీని సాధన ద్వారా కూడా ఊపిరితిత్తులకి లంగ్స్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, అలాగనే వచ్చేసి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ముక్కుతో గాలిని తీసుకోవాలి, నోటితో ఊదాలండి, ఫోర్స్గా ఊదాలి. ఓకే, ఇదొక ప్రక్రియ. ముక్కుతో గాలిని తీసుకోవాలి, నోటితో ఊదాలి. ఎలాగ చేయాలి, ఈ విధంగా మనం ఈ ప్రక్రియను మనం సాధన చేసుకోవాలి. ఓకే, ఇది కూడా స్లోలో స్టార్ట్ చేసి స్పీడ్గా కొనసాగించవచ్చండి.
మనకి ఎంతవరకు సాధన చేయగలితే అంటే ఎంతవరకు అంటే ఊపిరితిత్తులు ఇది సాధన చేస్తూ ఉంటే లైట్గా పెయిన్ వస్తూ ఉంటుందండి పెయిన్ వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా మనం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కనుక ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు మాత్రమే దీనిని ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా సాధన చేసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల్లో చక్కగా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పుష్కలంగా పెరుగుతాయి ఊపిరితిత్తుల్ని హెల్దీగా తయారు చేస్తూ వస్తాయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అలాగనే ఈ సాధన యోగ సాధనలో ఉన్నటువంటి చక్కని ప్రక్రియలండి ఈ ప్రక్రియల్ని రెగ్యులర్గా సాధన చేయండి అలాగనే మీ ఇంట్లో మీరు ఉండండి బయటికి అత్యవసరమైతేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి మాస్క్ తప్పనిసరిగా ధరించండి అలాగనే ప్రతి ఒక్కరికి కూడా దూరం దూరంగా ఉంటూ మీకు మీరుగా మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి కుటుంబానికి ఒక కొన్ని సంవత్సరాలు ఆసరాగా అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో కరోనా ప్రభావం చేత వెళ్ళిపోతూ ఉన్నారండి అందుకని దయచేసి అందరూ కూడా మీ ఇంట్లో మీరు ఉంటూ వీటిని ప్రాక్టీస్ చేసుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ శివగురుచి జై గురుదేవ్ నమస్తే అండి ఈ విధంగా దీనిని సాధన చేసుకోవాలి దీనిని జాగింగ్ అంటారు పెదవులు తెరవకూడదండి ముక్కుతోటి గాలిని తీసుకోవాలి ముక్కుతోటి వదిలేయాలి దీనిని జాగింగ్ అంటారు దీని సాధన ద్వారా కూడా ఊపిరితిత్తులకి లంగ్స్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అలాగనే వచ్చేసి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ముక్కుతో గాలిని తీసుకోవాలి నోటితో ఊదాలండి ఫోర్స్గా ఊదాలి ఓకే ఇదొక ప్రక్రియ ముక్కుతో గాలిని తీసుకోవాలి నోటితో ఊదాలి ఎలాగ చేయాలి ఈ విధంగా మనం ఈ ప్రక్రియను మనం సాధన చేసుకోవాలి ఓకే ఇది కూడా స్లోలో స్టార్ట్ చేసి స్పీడ్గా కొనసాగించవచ్చండి మనకి ఎంతవరకు సాధన చేయగలిగితే అంటే ఎంతవరకు అంటే ఊపిరితిత్తులు ఇది సాధన చేస్తూ ఉంటే లైట్గా పెయిన్ వస్తూ ఉంటుందండి పెయిన్ వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా మనం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కనుక ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు మాత్రమే దీనిని ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా సాధన చేసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల్లో చక్కగా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పుష్కలంగా పెరుగుతాయి ఊపిరితిత్తుల్ని హెల్దీగా తయారు చేస్తూ వస్తాయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అలాగనే ఈ సాధన యోగ సాధనలో ఉన్నటువంటి చక్కని ప్రక్రియలండి ఈ ప్రక్రియల్ని రెగ్యులర్గా సాధన చేయండి అలాగనే మీ ఇంట్లో మీరు ఉండండి బయటికి అత్యవసరమైతేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి మాస్క్ తప్పనిసరిగా ధరించండి అలాగనే ప్రతి ఒక్కరికి కూడా దూరం దూరంగా ఉంటూ మీకు మీరుగా మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి కుటుంబానికి ఒక కొన్ని సంవత్సరాలు ఆసరాగా అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో కరోనా ప్రభావం చేత వెళ్ళిపోతూ ఉన్నారండి అందుకని దయచేసి అందరూ కూడా మీ ఇంట్లో మీరు ఉంటూ వీటిని ప్రాక్టీస్ చేసుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ శివగురుచి జై గురుదేవ్ నమస్తే అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి